వైకాపా రౌడీ ముక్కల అరాచకాలు రాయలసీమ, పల్నాడు నుంచి విశాఖకు విస్తరించాయి. తెలుగుదేశానికి ఓటు వేశారంటూ విశాఖ నూకలమ్మ ఆలయం వద్ద వైకాపా మొక్కలు చెలరేగిపోయారు. ఇద్దరు మహిళలు ఓ యువకుడిపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహిత దాడిలో తీవ్ర గాయాలైన బాధితులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలువల కోసం కుల కోసం గొడవలు ఉంటాయి. ఎప్పుడు చూద్దామన్నా ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు అయ్యంలో 2017లోని లోన్ ఇస్తే ఆ రాయి అక్కడ ఉందా, రాయి తీయమని ఇంత ముందు ఆ భూలోపు ఆ లోకేశ్వర్ వైసీపీ వాళ్ళు వచ్చి తీసేయమన్నారు. మేము తీయమన్నాము. ఆ గొడవ ఒక నెల కిందకి అయ్యింది. స్టేషన్కి వెళ్ళాం, స్టేషన్లో కేసు ఉంది, పాత కేసు ఉంది. ఆ గొడవ కక్ష పెట్టుకొని మొన్న ఎలక్షన్లోని మా ఆ ఇంట్లోనే డబ్బులు ఇస్తాం, 3000 ఇస్తామని ముగ్గురిని రమ్మంటే మీరు అవునన్నా మాకు డబ్బులు వద్దు, మేము టీడీపీకే వేస్తాము ఓట్లు అన్నామని, నువ్వు టీడీపీ చేస్తామని సాయంత్రం తాగి ఇంటి ముందు నల్ల చేసుకొని వెళ్ళిపోయారు బలి మీద ఎలక్షన్లో అవ్వకముందు. ఆ ముందు రోజు ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత నీకు ఉంటాది అని వెళ్ళిపోయారమ్మ. మరొక రోజు తాగేసి ఇంటి ముందు చల్లరే చేస్తుంటే లోకేశ్వర్ పిన్ని భూలోకాల అత్త భాస్కరల అత్త ఇంకో సాయి అంట మాకు తెలియదు అక్కడ కొండ మీద ఉంటాడు. కాళీమాత గుడి మనమా క్యాంపు నోటల్ గుడి కాళీమాత గుడి కొండ మీద వాళ్ళు మమ్మల్ని ఆశాలగా ఆయన ఉంటారు. అక్కడ కూతురు ఆ అమ్మాయి కూడా పెళ్ళైపోయింది. పిల్లలు కూడా వారానికి ఒకరు వచ్చి మాతో గొడవలు ఆడుతుంటుంది. మా ఇంటి మీద రాళ్ళు ఇస్తుంటుంది. ఎవరెవరినో పంపిస్తే మొన్న ఒక ఆడి ఒక ఆడ మనిషి వచ్చి ఇంటి మీదకి వచ్చి దీన్ని వేసి కొట్టేస్తాను రాయి అని చెప్పి తాడే తీసేసి ఆ చిన్న ఇద్దరు వచ్చి ఇంటి మీదకి వచ్చారు. చంపేస్తాం మీకు అని చెప్పేసి కత్తులు పట్టాలు తెచ్చి ఇక అమ్మాయి మా పిల్లలకి మాకు అందరినీ శుభ్రం కుట్టేశారు, దాడి చేశారు. నలుగురు కలిసి కొట్టారు, మొత్తం లాగి నలుగురు కలిసి బయట ఇంట్లో ఉన్న బయటకు లాగి మరి కొట్టారు. హైదరాబాద్ లో చదువుతున్నాడు లోకేష్ అన్నాడు, సాయి అన్నాడు. నీ కడుపు నీ లోపు మా తమ్ముని తీసుకుని మా తమ్ముని కొడేస్తున్నారని తెలిసి లోపు ఇంకా కూటి చెయ్యి కూడా చాలా నొప్పి అవుతాయిపోయింది. చాలా చేయను బాబు. ఆశా నా అమ్మాయి నా మీద పోలుకుండా ఇచ్చి కొట్టింది, మొత్తం తనంతా పగిలిపోయింది. అంతా ఈ లోకేష్ అన్నవాడు కొట్టేశాడు. ఇంత దారుణంగా ఉంది వైసీపీలో కార్యకర్తలు. అబ్బాయి చదువుకున్న అబ్బాయిని కూడా ఇలా కొట్టారు. ఇంకే న్యాయం వస్తుంది మాకు, మీరే చేయాలి దయచేసి.